మీ లలిత జ్యువెలరీ వారి మూడు బ్రహ్మాండమైన షోరూంలు ఒకేసారి ప్రారంభించడం చాలా సంతోషం. అందరికిదే ఆత్మీయ ఆహ్వానం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏమి రాచా కళ్యాణం ఎవడ నాగుతాడా కళ్యాణం చూస్తే ఒకటి చెప్పారు అమ్మ పిచ్చే మైండ్ దొబ్బిందన. అసలు నిజం చెప్తున్నా సినిమా చూడలే లోపల లోపల బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఇంకా నినాదాలే మొత్తం సినిమా అయితే చూడలే లోపల ఇట్లా 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 అనుకుంటా చూసినా కానీ ట్రైలరా ఏందన్నా అబ్బాయి కళ్యాణాన్నే ఎట్లా తెలుసన్నా నేను సినిమాలు ఎక్కువ చూస్తానని సినిమాలు ఎక్కువ చూస్తాను చూడవాలి కదన్న నీకోసం ప్రాణమాన్ని ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇయర్ నువ్వే సీఎం కాలి మాది ఏపీనే ఆంధ్ర నెక్స్ట్ ఇయర్ పోతా లాస్ట్ ఇయర్ మిస్టేక్ జరిగింది నాకు ఓటు లేదు వేయలే ఓటు ఈసారి ఓటు వచ్చింది పోతా నెక్స్ట్ 2 మంత్ బ్రో మూవీ రిలీజు బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది ఏంది ఎవడాడు నాకు తెలియదు ఆడు ఎవడో నిజంగా తెలియదు మాకు తెలియదు వస్తే ఎవనికాడు నాకు తెలియదు జగన్ అవడు నిజం చెప్తాను ఇంకో మా దేవుడు ఈయన అయితే ఈయన సీఎం సీఎం అయినా కాకపోయినా అసెంబ్లీలో అడిగిపెట్టని ఎవడుంటాడు చూద్దాం ఎవడు అర్థం కాలే అర్థం మొన్నటిదాకా ఏం బిగురు వారాహి వస్తుందా తిరుగుతుందా చూద్దామన్నారు పోయింది పిఠాపురం అన్నవరం కాకినాడ ఇవన్నీ అడిగిపెట్టుండు తుఫాన్లకు పోతుండు ఎవడో నాపిండా ఆడెవడో పేరున్నాను ఎవడంట చెప్పులు తెంగిపోతుండంట జర చూసుకోండి వీడికి రమ్మను ఫ్రీగా ఇస్తా అంతెందుకో కక్కుర్తే ఎందుకో కళ్యాణ్ అని అడిగేది ఒక జత 10,000 20,000 ఎట్టు కొనిస్తాడు ఊకే చెప్పులు తెంగిపోయి బుద్ధి ఏంది జగన్ గని పైసలు లేవా ఎన్ని తెంగిపోలే పైసలు అమ్మబోడా ఎవనికి అది పైసలన్నీ నేను చెప్తున్నా నిజం చెప్తున్నా కరెంట్ బిల్లు పెంచాను అది పెంచి ఇది పెంచాను అని చెప్పిండు కరెంటు బిల్లు యూనిట్లు పెంచుతా కరెంట్ బిల్లు తగ్గిస్తున్నాడు యూనిట్లు తగ్గిస్తుండు కరెంట్ బిల్లు పెంచుతుండు ఇట్లా కరెంట్ బిల్లు నీళ్ళ బిల్లు ఆ బిల్లు ఈ బిల్లు అని చెప్పి పైసలు దింగిపోతుండు అమ్మవాడని ఒకసారి వేస్తుండు ఒక్కసారి వేస్తుండు కానీ దింగిపోయేదండి ఇంతకుముందు మా ఊరు నుంచి రాజమండ్రి పోవాలంటే 10 రూపాయలు టికెట్ ఇప్పుడు 55 రూపాయలు 55 రూపాయలు ఎవరికి అర్థం కావట్లేదు ఎవరికి దింగిపోతుండు పైసలు అమ్మవాడికి 18,000 ఇస్తానంటే ఇట్లా ఎగరేసుకుంటా పోతారు అందరూ కానీ ఎవరికి అర్థం కావట్లే దింగిపోయి మళ్ళీ మన పైసలు మనకి ఇస్తుండని అది చూసుకొని ఫస్ట్ ఈసారైనా నెక్స్ట్ సారి ఎవరు మిస్టేక్ చేయకుండా అన్నని సీఎం కూడా చేయకర్లే సీఎం అవసరం లేదు అసెంబ్లీలో అడిగిపెట్టని చీరనుకో దేవుళ్ళాకా అంతే అన్ననే చెప్తుంది కదా నా పరిపాలన నచ్చకపోతే దింపేరు నన్ను చెప్పురు నాకు నేను దిగిపోతా అన్నాడుగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఒక్క ఛాన్స్ అన్నాను జగన్ గారి డైలాగ్ ఆ కాపీ అనుకోకూడదు అన్నకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి దేవుడు ఇప్పుడా ఎట్లా థియేటర్ తగలబడిపోతుంది మీరు చూస్తే తెలిసింది కూర్చోవట్లే ఎవడు లేవడాలు డ్యాన్స్ చేయడం మామూలు కాదు మనకు సినిమా హిట్ అయింది తెలిసిందే ఇక ఈ రోజు మాత్రం ఆఖరు ఫ్యాన్స్ పూన కాలే అసలుకి నిన్న బ్రో టీజర్ చూసారు కదా లుక్స్ మాత్రం మామూలు లేవు బ్రో 24 ఆ ఊపు తగ్గట్లేదండి ఆడ నిన్న మొన్న రిలీజ్ అయినట్టు చెప్తున్నారు ఆ ఊపు మాత్రం తగ్గట్లే థియేటర్స్ అట్టి తగలబడిపోతున్నాయి ఆడ చెప్పలేమండి అట్లా ఫిష్ ఫీస్ట్గా ఈ ఫిష్ ఫ్యాన్స్కి అయితే పూనకాలి ఇక తట్టుకోలేమన్నా ఇక దానికన్నా డబల్ ఉంది యాక్చువల్ చెప్పాలంటే ఎంట్రీయా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వస్తే ఒకరోజు తెలుస్తుంది లోపల ఎలా ఉంటుంది ఎన్ని పేపర్స్ ఎగరేసాము అని చెప్పి చాలా బ్యాగ్స్ అండి ఆల్రెడీ 15 కేజెస్ తీసుకొచ్చాం ఇంకా మా ఫ్రెండ్స్ తీసుకొస్తాం అన్నారు ఏంటండి అలా కాదు ఇంకా బ్రో కూడా నిన్ననే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా హైలైట్ ఉంటుంది చాలా బాగుంది ఎంతైనా మన పవర్ స్టార్ అలానే ఉంటుంది ఎన్ని డేస్ తర్వాత తీసినా ఆయన అది అంతే ఉంటుంది ఏంటండి ఎప్పుడైనా ఆయన క్రేజ్ ఆయనదే కదా ఇప్పుడు చూసినా ఇంకా 50 ఇయర్స్ చూసిన తర్వాత కూడా అలానే ఏంటి హైలైట్ అండి థియేటర్ రెస్పాన్స్ ఏంటి
ఇప్పుడు చూడాలి ఆల్రెడీ సినిమా రికార్డ్స్ కొట్టేసింది చాలా మంది లాస్ట్ టైం వేరే రీరిలీజ్లతో ఫేక్ కలెక్షన్ చేసుకొని అందరు స్టేటస్లు పెట్టి చాలా చేశారు ఎంతైనా మా అంటే మేము గొప్ప కాని కాదు మా వాడి రికార్డ్స్ కొట్టలేరు కొట్టి చూపించండి ఏదైనా ఫేక్ కలెక్షన్స్ కాదు అంతే జై పవర్ స్టార్ జై జనసేన జై హింద్ సినిమా వచ్చేసి ఇప్పటికి 25 ఇయర్స్ అవుతుంది ఆయన ఆయన ఫ్యాన్స్ కానీ భక్తులు కానీ ఏమాత్రం తగ్గరు ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా 25 ఇయర్స్ తర్వాత వచ్చినట్టుగా లేదు ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినట్టు ఉంది చూస్తున్నారుగా మీరంతా ఫ్యాన్స్ భక్తులు ఎంతగా ఏ విధంగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారో ఆయన గ్రేస్ను కానీ ఆయన యొక్క పర్ఫార్మెన్స్ని కానీ బీట్ చేస్తే ఏ ఒక్క హీరోకి ఉండొచ్చుకేమో కానీ ఈ హీరో ఒక ఎస్పెషలీ డైలాగ్స్ సూపర్ అన్న అది బ్రో నిన్న టీజర్ రిలీజ్ అయింది కదా దాంట్లో ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా అవుతాడు ఎందుకు అవ్వడు ఖచ్చితంగా అవుతాడు ప్రజలు మారాలి మొదటగా ప్రజలు మారాలి ప్రజలు మారినప్పుడు ఆయన మారుతాడు ఆయన సీఎం అవుతాడు తప్ప ప్రజలు ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓట్లేసి తర్వాత మాకు ఈ బాధలు ఈ సమస్యలు వచ్చి అన్న పవన్ అన్న దగ్గరకు వచ్చి ఏడుస్తుంటారు అదేదో ముందుగానే జాగ్రత్త పడి నిజమైన నాయకుని గొప్ప నాయకుని మీరు ఎన్నుకున్నప్పుడే ప్రజలు బాగుపడతారు ఈసారి తప్పకుండా జనసేన గెలుస్తుంది తప్పకుండా సీఎం అవుతాడు జై జనసేన